Jubilee Hills low Ramojirao Nivasaniki APCAD Adhikarlu Vellaru. Margadarsi case low MD Sailaja Kiran Vicharistunnaru. Adhikarlu Chanda Darula Nagadu Ekkadiki Taralincharu ane konamlo daryaptu jarugutondi CID. Ramoji group of companies ku funds mallinchinattuga CID gurtinchindi. Margadarsi samsthaku chendina aastulanu itivale attach chesindi CID. Jubilee Hills Ramojirao Nivasan daggara nunchi ma correspondent Vasu marinta samacharam andistaru. Vasu cheppandi. Kishore, Margadarsi Chit Fund Private Limited MD Sailaja Kiran gata 5 gantalaga CID adhikarulu vicharisaru. Pradhananga Margadarsi chanda darulaku sambandhinchi pedda ettuna kuda Telangana Andhra Pradesh rashtralu kuda dadapu 4000 చిట్ ఫండ్ గ్రూపులు మెయింటైన్ చేసినటువంటి మార్గదర్శి కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే మార్గదర్శి కంపెనీకి సంబంధించి 793 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. కానీ మిగతా నగదంతా ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ దాచారు, ఏ కంపెనీలకు దారి మళ్లించారు అన్న కోణంలో ప్రస్తుతం ఆ సంస్థ ఎండి శైలజ కిరణ్ జూబ్లీ హిల్స్ నివాసానికి సంబంధించి కూడా రామోజీరావు కుమారుడు శైలజ కిరణ్ ఎవరైతే నివాసం ఉంటారో ఆ నివాసంలో ప్రస్తుతమే సోదాలు సాగుతా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం శైలజ కిరణ్ ఉదయం 12 గంటల ప్రాంతంలో కూడా ఈ నివాసానికి చేరుకున్న దాదాపు 30 మంది అధికారుల బృందం కూడా శైలజ కిరణ్ విచారిస్తా ఉన్నారు. దాదాపుగా వీళ్ళకి సంబంధించి అంటే ఇప్పటివరకు అయితే శైలజ కిరణ్ గతంలో రామోజీరావును విచారించిన నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా సిఐడి అధికారులకు సహకరించకుండా తనకేమీ తెలియదన్న ధోరణి రామోజీరావు అవలంబించాడు. ప్రస్తుతం శైలజ కిరణ్ కూడా పూర్తిగా సిఐడి అధికారులకు సహకరించకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి పూర్తిగా శైలజ కిరణ్ ఇచ్చేటువంటి సమాధానాలు ఏంటి, సిఐడి అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తా ఉన్నారు, ఆమె ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి కావచ్చు, నిబంధనల ఉల్లంఘన సంబంధించి కావచ్చు, సిఐడి అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో మొత్తం కూడా వీడియో ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా మహిళా అధికారులు కూడా ప్రస్తుతం యొక్క సిఐడి సోదాల్లో పాల్గొంటా ఉన్నారు. మొత్తం 30 మంది అధికారుల బృందం విజయవాడ నుంచి ఉదయం తెల్ల హైదరాబాద్ చేరుకుని కూడా ఉదయం 12 గంటల నుంచి ప్రస్తుతం దాదాపు 5 గంటల పైగా ఈ యొక్క ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. నిబంధనల ఉల్లంఘన సంబంధించి కూడా ఆధారాల ముందుంచి ప్రస్తుతం శైలజను ప్రశ్నిస్తా ఉన్నారు. మరోపక్క నిధుల గోల్మాల్ సంబంధించి కూడా మార్గదర్శి గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించి రామోజీ గ్రూప్ కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున నిధులు మళ్లించారు. మరోపక్క మ్యూచువల్ ఫండ్స్ లో హైదరాబాదు కేంద్ర కార్యాలయం ఆధారంగా కూడా నిధుల దారం మళ్లించాలన్న అంశానికి సంబంధించి విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో కూడా పూర్తిగా కస్టమర్ల నగదంతా ఎక్కడ ఉంది అన్న కోణంలో ప్రస్తుతం శైలజ కిరణ్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం సంబంధించి కూడా ఎక్కడ దాచారు అన్న కోణంలోనే ప్రధానంగా ఈరోజు శైలజ కిరణ్ విచారణ సాగుతా ఉంది. మరి శైలజ కిరణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు, ఆ డబ్బంతా ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎక్కడికి తరలించారు అన్న కోణంలో, ఎందుకంటే పూర్తిగా కూడా ప్రస్తుతం మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి చిట్ ఫండ్ కంపెనీ ఏదైతే ఉందో కస్టమర్లు తమ డబ్బును తిరిగి ఇవ్వమంటే మాత్రం ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం మార్గదర్శి లేదు అనేది మాత్రం ఇప్పటికే సిఐడి సోదాల్లో కూడా గమనించారు. ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఫోర్మెన్లకు కానీ ఆడిటర్లకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి అధికారాలు లేకుండా కూడా కేవలం ఎండి చైర్మన్ మాత్రమే మొత్తం వ్యవహరిస్తూ కూడా నిధులంతా కూడా దారి మళ్లించారని మాత్రం గుర్తించారు. కాబట్టి ఈ నలుగురు ఎవరైతే ఎండితో పాటు చైర్మన్ తో పాటు ఫోర్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ఆడిటర్లు నలుగురు కూడా కుట్రపూరితంగా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున నగదును సేకరించి దాన్ని ఇతర కంపెనీల్లోకి నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే అంశంపైనే ప్రస్తుతం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి శైలజ కిరణ్ విషయంలో చూశాం. ఇక రామోజీరావు సంబంధించి ఏ1 గా ఈ కేసులో ఉన్నాడు, ఏ2గా ప్రస్తుతం శైలజ కిరణ్ ఉంది. మిగతా సంబంధించి కూడా ఫోర్మెన్లతో పాటు ఈ కంపెనీలో మేనేజర్ గా బ్రాంచ్ మేనేజర్లు కూడా అక్యూజ్డ్ గా చేర్చడం జరిగింది. కానీ ఈ ప్రజల సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిందన్న కోణంలోనే ఏపీ ప్రభుత్వం ప్రధానంగా కూడా సిఐడి దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది. శైలజ కిరణ్ విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ వాసు.